మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శనివారం రోజు జీలకర్రతో ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీకు ఉండే ఎలాంటి ఆర్థిక సమస్యలైనా సరే తొలగిపోయి 24 గంటల్లో అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది ఆర్థిక ఇబ్బందుల వలన బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల నుండి, చిరాకుల నుండి బయటపడాలంటే ఖచ్చితంగా శనివారం రోజు జీలకర్రతో ఈ పరిహారం చేయండి. అసలు ఆ జీలకర్ర పరిహారం ఏమిటో ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక పవిత్ర పురాణ కథను ఇప్పుడు మనం విందాం. పూర్వం పులోమ అనే అతిలోక సౌందర్యవతి ఉండేది. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడైన పులోముడు అనే దైత్యుడు ఆమెను ఎలాగైనా సరే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా అనుకున్న వెంటనే తన మనోరథాన్ని పులోమ తండ్రికి తెలిపాడు. అయితే పులోముడు రాక్షస ప్రవృత్తికి చెందినవాడు కావటంతో అతనికిచ్చి వివాహం చేయడానికి ఆమె తండ్రి నిరాకరించాడు. అప్పటి నుండి అతనికి పులోమ మీద వ్యామోహం అలాగే ఉండిపోయింది. అయితే ఈ వ్యవహారాలేవి పులోమకు తెలియవు. కొన్నాళ్ల తర్వాత పులోమ వివాహం భృగు మహర్షితో జరిగిపోయింది. అన్యోన్యంగా జీవితం కొనసాగించిన తమ దాంపత్య సంసార మదనంలో పులోమ గర్భవతి అయ్యింది. ఒకరోజు నిత్య కర్మానుష్ఠానానికి భృగు మహర్షి నది స్నానానికి వెళ్ళాడు. ఆ విషయాన్ని గ్రహించిన పులోముడు ఎలాగైనా పులోమను అపహరించి తీసుకుపోవాలనే ఆలోచనతో ఆశ్రమానికి వచ్చాడు. ఒంటరిగా ఉన్న పులోమను తీసుకువెళ్లేందుకు ప్రాగాడు. ఆమె వైపు అడుగులు వెయ్యగా అగ్నిహోత్ర గృహంలో ఉన్న అగ్నిదేవుడు ఒకసారి ప్రత్యక్షమయ్యాడు. అది చూసిన పులోముడు ఏమాత్రం భయపడకుండా, అగ్నిదేవా, నేను మనసుపడ్డ ఈ పులోమ నీ సంరక్షణలో ఉన్నదని అర్థమైంది. అయినా నాకు భయం లేదు, నీవు పాపరహితుడవు అనే ఉద్దేశంతో నిన్ను ధర్మ సందేహం అడుగుతాను, తీరుస్తావా అని ప్రశ్నించగా అందుకు అగ్నిదేవుడు అంగీకరించాడు. అప్పుడు పులోముడు మాట్లాడుతూ, నేను ఈ పులోమను నా మనస్సాక్షిగా వరించాను, కానీ ఈమె తండ్రి నాకు విరుద్ధంగా ఈమెను భృగుకిచ్చి వివాహం చేశాడు. ఇప్పుడు చెప్పు, ఈ పులోమ నా భార్య, భృగువు భార్య అని గద్దించాడు. అప్పుడు అగ్నిదేవుడు అతనికి సమాధానం చెప్తూ, నీవు మనసుపడ్డ పులోమ ఈమెయే, కానీ నువ్వు విధిపూర్వకంగా ఈమెను వివాహమాడలేదు. వేదోక్త క్రియాకలాపంతో శాస్త్రపూర్వకంగా నేను సాక్షీభూతుడనై ఉండగా భృగువు ఈ పులోమను వివాహం చేసుకున్నాడు. ఈమె భృగువుకు ధర్మబద్ధమైన ధర్మపత్ని, పైగా పూర్ణ గర్భవతి. ఈమెను కామదృష్టితో చూడటం మహాపాపం. బలముందనే గర్భంతో అధర్మానికి సిద్ధపడితే అంతమైపోతావు అని హెచ్చరించాడు. అగ్నిదేవుడు హెచ్చరికకు ఏమాత్రం భయపడని పులోముడు వెంటనే భీకర వరాహ రూపం ధరించి పులోమను ఎత్తుకుని ఆకాశానికి ఎగిరాడు. ఆ వేగానికి పులోమ గర్భంలోనున్న శిశువు తన యోగబలం చేత తల్లి ఉదరం నుంచి జారి చుత్తమై వెలుపలికి వచ్చి కోపంగా పులోముణ్ణి వంక చూశాడు. శతకోటి సూర్యకిరణ సమానమైన ఆ పసివాణి చూపులకు పులోముడు మండి బూడిదగా మారి నేల మీద పడ్డాడు. అతని చెర నుంచి తప్పించుకున్న పులోమ తన బిడ్డను ఎత్తుకొని తనకు జరిగిన అవమానానికి విలపిస్తూ బ్రహ్మలోకానికి బయలుదేరింది. ఆమె కన్నీరు మహాప్రవాహంగా మారి ఆమె వెనుకే బ్రహ్మలోకం దాకా వచ్చింది. విలపిస్తున్న తన కోడలు పులోమను బ్రహ్మ చూసి ఆమె వెనుకే వచ్చిన నదిని చూశాడు. జరిగిందంతా బ్రహ్మ తెలుసుకుని పులోమను ఓదార్చి ఆమె కన్నీరు నుంచి పుట్టిన ఆ నదికి వధూసర అని పేరు పెట్టాడు. తర్వాత ఆమెను భృగువుకు అప్పగించాడు. ఇలా భృగువు పులోమకు పుట్టినవాడే చవనుడు. తల్లి గర్భం నుంచి జారి చ్యుతుడై జన్మించాడు గనుక అతనికి చవనుడు అని పేరు పెట్టారు భృగు దంపతులు. పులోమ భృగువులు తపోమయ వాన ప్రశస్త జీవితాన్ని కొనసాగించారు. ఇక వీడియోలోకి వస్తే, ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో ధనం లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ధనం సంపాదించే మార్గం తెలియక ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ధనం కోసం పోటీ పడుతూ ఉన్నారు. దరిద్ర బాధలు ఉన్నాయని బాధపడేవారు
దరిద్రాలు ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నాము అని ఇబ్బంది పడేవారు తప్పక ఈ పరిహారం చేసుకోండి. చాలా సింపుల్ పరిహారం ఇది. ఈ పరిహారానికి ముఖ్యంగా కావాల్సినది జీలకర్ర. జీలకర్ర ప్రతి ఒక్కరి ఇంట్లో అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరి వంటగదిలో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఏమీ లేదు, శనివారం రోజు ఉదయమే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్రను ఒక చిన్న వైట్ పేపర్లో వేసి పూజ గదిలో వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టి పూజ చేయండి. స్వామివారికి పుష్పాలతో అర్చన చేసి బెల్లం నైవేద్యంగా పెట్టండి. హారతి చూపించండి. వెంకటేశ్వర స్వామి ముందు పేపర్లో వేసి పెట్టిన జీలకర్రను మాత్రం అక్కడే సాయంత్రం వరకు పూజ గదిలోనే వదిలివేయండి. సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య సమయంలో, అంటే సూర్యాస్తమయం అయ్యే సమయంలో చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని వీళ్ళైతే స్నానం చేసి పూజ గదిలోనికి వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి ముందు పేపర్లో వేసి పెట్టిన జీలకర్ర మీద 2 కర్పూర బిళ్ళలను పెట్టి కర్పూరాన్ని జీలకర్రను పొట్లంలాగా కట్టేయండి. ఆ తర్వాత ఈ పొట్లాన్ని తీసుకుని ఇంటి బయటకు వెళ్ళండి. ఎందుకంటే ఇంట్లో ఈ పొట్లాన్ని కాల్చకూడదు, ఇంటి బయటే కాల్చాలి. ఇలా ఈ పొట్లాన్ని ఎడమ చేతిలో పట్టుకొని ఇంటి బయటకు వచ్చి మా దరిద్ర బాధలు తొలగిపోవాలి, మేము ఎంత కష్టపడినా కలిసి రావటం లేదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము, ఆ ఇబ్బందుల నుండి బయటపడటం కోసం ఈ ఉపాయం చేస్తూ ఉన్నాను, ఈ ఉపాయం మాకు సిద్ధించి చక్కటి ఫలితాలను తెచ్చిపెట్టాలి, మంచి యోగం కలగాలి అని సంకల్పం చేసుకొని మీ తల చుట్టూ 7 సార్లు ఈ పొట్లాన్ని తిప్పుకోండి. ఇంటి బయట ఏ దిశలో అయినా సరే నిలబడి ఈ పరిహారం చేసుకోవచ్చు. మీ తల చుట్టూ జీలకర్ర పొట్లం తిప్పిన తర్వాత అగ్గిపుల్లతో వెలిగించి కాల్చేయండి. ఆ తర్వాత ఇక ఇంట్లోకి వచ్చేయండి. ఎందుకంటే జీలకర్ర నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది, దరిద్రాన్ని తీసుకుంటుంది. ఆ జీలకర్ర కాలేటప్పుడు దాని నుండి నెగిటివ్ ఎనర్జీ విడుదలవుతుంది. కనుక జీలకర్ర కాలేటప్పుడు దాని దగ్గర ఉండవద్దు. ఈ విధంగా శనివారం జీలకర్ర పరిహారం చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. 24 గంటల్లో మార్పు చూస్తారు. ఎవరైతే దరిద్ర బాధలు ఉన్నాయో, ఎవరికైతే దరిద్రం ఉంది అని అనుకుంటున్నారో, ఎవరికైతే దరిద్ర బాధలు ఉన్నాయో వారు ఈ పరిహారం చేస్తే సమస్యలన్నీ కూడా పోతాయి. కనుక శనివారం రోజు జీలకర్రతో అందరూ కూడా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. శనివారం రోజు గుర్తుపెట్టుకోండి, గుమ్మం బయట మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పరిహారం చేయకూడదు. కాబట్టి సింహద్వారానికి బయట వైపు మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ జీలకర్ర పరిహారాన్ని శనివారం చేసి మీకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆర్థిక సమస్యలను తొలగించుకొని కుటుంబంతో హాయిగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.